నమస్తే. వెల్కమ్ టు ఎస్పి స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పి స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. అంబేద్కర్ మహాశయుని గురించి నేను మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి మహాత్ముడి పాత్రలో నాటకాల్లో, సినిమాల్లో, సీరియల్స్ లో నటించి ప్రపంచం మొత్తాన్ని మెప్పించిన నటుడు వెంకట్ గోవాడ గారు. వెంకట్ గోవాడ గారితో కాసేపు మాట్లాడదాం. నాటకం ప్రేక్షకుల్ని చెడగొట్టలేదు, నాటకంలో ఉన్న రాజకీయాలు నాటక రంగాన్ని చెడగొట్టలేదు. నాటకం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంది. నమస్తే, వెల్కమ్ టు ఎస్పి స్టూడియోస్ ఐఆర్. అంబేద్కర్ మహాశయుని గురించి నేను మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి మహాత్ముడి పాత్రలో నాటకాల్లో, సినిమాల్లో, సీరియల్స్ లో నటించి ప్రపంచం మొత్తాన్ని మెప్పించిన నటుడు వెంకట్ గోవాడ గారు. వెంకట్ గోవాడ గారితో కాసేపు మాట్లాడదాం, రండి. నమస్కారం సార్. నమస్కారం. మీరు టీవీ సీరియల్స్ లో నటించారు, సినిమాల్లో నటించారు. ఈ విషయం నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పానండి. రంగస్థలం పైన ఏకబీన ఒక డైలాగ్ చెప్పడం కానీ, కంటిన్యూస్ ప్రాసెస్ లో స్టేజ్ మీద ఒక ఆర్టిస్ట్ మూవ్ అవ్వడం కానీ, ఆ చక్రంలోకి వెళ్ళిపోయి ఒదిగిపోయి ఒక పాత్రని ప్రజెంట్ చేసే విధానం కానీ చాలా కష్టమైంది. కాబట్టి నా ఓటు ఎప్పుడు రంగస్థలానికి. రంగస్థలమే అత్యధికమైనటువంటి తృప్తి ఇస్తుంది. ఉదాహరణ మీకు చెప్తాను నేను. వెండితెర నటనలో నేను ఆ కెమెరా ముందు, ఆ రన్నింగ్ లీన్ ముందు ఒక లెంగ్తి షాట్ చేసి చప్పట్లు కొట్టించుకోవడం జరిగింది. అలాగే బుల్లితెర నటనలో కూడా మీరు చూసారు, మీకు తెలుసు, దాదాపు చాలా సీరియల్స్ లో చేసినప్పుడు ఒక మంచి షాట్ చేసినప్పుడు అక్కడ ఉన్న క్రూ అందరితో చప్పట్లు కొట్టించుకోవడం జరిగింది. అలాగే వేలాది మంది ప్రేక్షకుల ముందు నాటకంలోని డైలాగులు చెప్తూ, పాత్ర వేస్తూ, పాత్రోచితమైనటువంటి సంభాషణలో కానీ, నటన హావభావంలో కానీ చప్పట్లు కొట్టించుకోవడం జరిగింది. నాటకంలో మనకి తెలిసిన వైబ్రేషన్ లో అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్న వైబ్రేషన్ మనకి తెలుస్తుంది. ఏ రకమైనటువంటి ఫీలింగ్ కి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు మనకు తెలుస్తుంది. ఆ వైబ్రేషన్ ముందు, ఆ ప్రతిస్పందన ముందు మిగిలినవి తక్కువనే చెప్తాను. కానీ నేను విన్నది ఏంటంటే, నాటక రంగంలో క్లిక్ అయిన వాళ్ళు టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఇమడలేరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ లైట్ ఫోకస్ లో ఉండాలి, కెమెరా కొన్ని పరిధుల్లో మాత్రమే నటించాలి, ఇవన్నీ స్టేజ్ మీద ఉండవు. కాబట్టి అక్కడ నటించిన వాళ్ళకి ఇక్కడ చాలా కష్టమవుతుంది. ఇక్కడ ఈ టీవీలో సినిమాల్లో ఇన్ని టేకులు తీసుకుని ఒక్కొక్క డైలాగ్ చెప్పిన వాళ్ళకి పోయి స్టేజ్ మీద వితౌట్ ప్రాంప్టింగ్ ఒకే ఒక డైలాగ్ ఒక టేక్ లో వెళ్ళిపోవాలంటే వాళ్ళకి కష్టమవుతుందని విన్నాను. కానీ మీరు అన్ని రంగాల్లో శభాష్ అనిపించుకున్నారంటే అందుకే మీరు వెంకట్ గోవాడ గారు అయ్యారు. లేదండి, ఇక్కడ నేను మీ మాటకి నేను చిన్న కాంట్రడిక్టింగ్ వర్డ్ నేను చెప్తాను. నాటకం చేసే వాళ్ళు సినిమాకు టీవీకో వచ్చి ఇమడలేరు అనడానికి అది నేను కొంచెం దాన్ని నివేదిస్తాను. ఒక చిరకాలం ఒక స్థాయిలో అలా నటులుగా నిలిచిపోయిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళనంటే మనం ఇలాంటి మహానుభావంగా చెప్తున్నాం. కానీ ఒక్కసారి మీరు కొంచెం బ్లాక్ అండ్ వైట్ దాకా వెళ్ళండి, ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి వాళ్ళు నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. నాగభూషణం గారు, రక్తకన్నీటి నాగభూషణం గారు పేరు కూడా. అలాంటి వాళ్ళందరూ నాటకం నుంచి వచ్చిన వాళ్ళే చిరస్థాయిగా ఉండగలిగారు తప్ప, మీరందరూ చిన్న మార్పు ఉంది మనం నేర్చుకునేటప్పుడే. అంటే ఆ లైటింగ్ కి, ఆ అట్మాస్ఫియర్ కి మనం ఒకసారి అకస్టమ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అది తెలుసుకున్న తర్వాత వీళ్ళని వాళ్ళు ఆపలేదు. ఎందుకన్నానంటే ఆ మాట, మీరు చెప్పిన నటీనటులందరూ కూడాను పాత తరం వాళ్ళు, వాళ్ళకి ప్రాంప్టింగ్ అవసరం లేదు. పేజీలు పేజీలు డైలాగులు అలా ఊతవతల పడేస్తారు. కానీ ఇప్పుడు మన మా ఈ తరం వాళ్ళు చూసారా, ప్రతి డైలాగ్ వాక్యం వాక్యం వాళ్ళు ప్రాంప్టింగ్ అలవాటు పడ్డవాళ్ళు. ఏ డైలాగ్ కూడాను సొంతంగా చెప్పడం అనేది చాలా మందికి చాపకారు. అతి కొద్ది మంది మాత్రమే తప్పకుండా బాగా చెప్తున్నారు. నేను అందరిని అంటలేదు. అయితే పాత నటుల్ని, ఈ కొత్త ఇప్పుడున్న మాతర నటుల్ని బేరీ చేసుకుంటే మాత్రం ఇప్పుడున్న వారికి స్టేజ్ చేయడం అనేది కష్టమని నా అభిప్రాయం. మీరన్నది నేను ఒప్పుకుంటాను. ఎందుకు కష్టం అంటే ఇప్పటి ప్రొసీజర్స్ అలా వచ్చేసినాయి అండి.
గతంలో ఉన్న డెడికేషన్ ఇప్పుడు లేదు అని నేను అంటాను. ఏ రంగంలోనైనా లేదు. నేను ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ నాటక రంగమే బాగలేదను, ఇక్కడ డెడికేషన్ లేదను, టీవీ రంగంలో డెడికేషన్ లేదను, లేకపోతే సినిమా రంగంలో డెడికేషన్ లేదు. ఒక్కడిని మాత్రం నేను నిందించను. ఎక్కడ డెడికేషన్ లేదండి. ఎక్కడ చూసినా కూడా అంత వేడివేడిగా కుక్కర్లో పెట్టి రైస్ బయటకు వచ్చినట్టుగా వచ్చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందండి. అలా రావాలనుకున్నప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? థ్యాంక్ గాడ్ ఇవాళ నేను ఇప్పటికీ వింటున్నాను, మన గొప్ప గొప్ప దర్శకులందరూ ప్రపంచ ఖ్యాతి గడించినట్టు రాజమౌళి గారు, కృష్ణవంశీ గారు, ఇలా గొప్ప గొప్ప దిగ్దర్శకులందరూ కూడా ఇవాళ ఏం చేస్తున్నారంటే, మీరు ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు. అలాంటి ఆర్టిస్ట్కి వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. సరే, గ్లామర్ వచ్చిన తర్వాత త్రూ అవుట్ రోల్ ఇస్తారు, గ్లామర్ లేకపోతే కొంచెం చిన్నదైనా కూడా మంచి వేషం ఇస్తున్నారు. అది ఎప్పుడు ఉందండి, బాగా చెప్పగలిగిన వాళ్ళకి ఎప్పుడు ఆ స్థితి ఉందని నేను నమ్ముతాను. ఖచ్చితంగా అలాంటి స్థితి ఉన్న వాళ్ళే రేపటి రోజున చిరస్థాయిగా ఉండగలుగుతారు. గ్రేట్ అండి. అయితే ఈ ఈ నాటక ప్రక్రియలో నాకు తెలిసి మీ మాటల్ని బట్టి మీరు ఈ మూడు రంగాలలోకెల్లా రంగస్థలానికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. మీ సర్వస్వం రంగస్థలం అన్నట్టుగా మీరున్నారు, నాకు అర్థమైంది అది. అయితే దీనికి సంబంధించి మీరు కొత్త ప్రహసనాలు ఏమన్నా ప్రారంభించారా, కొత్త ప్రక్రియలు ఏమన్నా ప్రారంభించారా నాటక రంగంలో? కొంచెం దీన్ని కొంచెం నేను ఎలాబొరేటెడ్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందండి. మన ప్రేక్షకులు కూడా చాలా మంచి పని చేస్తున్నారు. మీరు ఈ సిరీస్ ద్వారా, మన యూట్యూబ్ ద్వారా చాలా చాలా మందికి చేరువయ్యే ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంలో నాటకంలో కొత్త ప్రక్రియ, నాటకంలో కొత్త పొందలు మీరేం చేస్తున్నారు అని అంటారు. నిజమేనండి. ఒకసారి పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూద్దాం, పక్క దేశాలకు వెళ్ళి చూద్దాం, నాటకం ఎక్కడుంది, ఏం చేస్తుంది, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళడానికి ఏం చేస్తున్నారు, మనం ఎక్కడున్నాం, తెలుగు నాటకం ఎక్కడుంది. తెలుగు నాటకం ఇప్పుడు మీరన్న కాంపిటీషన్, పక్కన వెండితెర, బుల్లితెర, ఈ కాంపిటీషన్ తట్టుకుని ఎక్కడ దాకా వెళ్ళగలిగింది అన్న ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్నటువంటి కొత్త పుంతలు తొక్కించాల్సిన అవసరం కనిపించింది. అది మరి నాది నేను చెప్పుకోవడం కాదు, కానీ ప్రేక్షకులకు నేను చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఆ విషయంలో నేను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నానండి. ఎలా అంటారా, ఒకటి ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ ఏ ప్రొడక్షన్ హౌస్. ఇంతకుముందు నాటకం అంటే ఒక 5 మందో 10 మందితోటో నాటకాలు చేయడం అనేది పరిపాటిగా సాగింది. ఎక్కడో కొంతమంది ఉన్నారు మహానుభావులు, వాళ్ళు ఒక 20 మందితోటి 50 మందితోటి ప్రయోగాలు చేస్తూ వెళ్ళారు. కానీ చేస్తే సబ్జెక్ట్ని బట్టి, సబ్జెక్ట్ డిమాండ్ని బట్టి ఖచ్చితంగా అంతమంది అవసరమైనప్పుడు అంతమందిని తీసుకుని మనం నాటకం చేయాలి అన్న పోకడలో పోతున్న వాళ్ళలో బహుశా ఇప్పుడు నేను ఒకరిని నేను గట్టిగా చెప్తాను. దానికి మనకి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రొడక్షన్ మనకి పెద్దదవుతుంది, ఫైనాన్షియల్ వైబిలిటీ కోసం చూసుకోవాలి. ఇతరత్ర నాటకాలలాగా మనం బేరీజ్ వేసుకుంటే ఇంతమందిని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా మనం వేయాలని అంటే మనకి అక్కడ ఫైనాన్షియల్గా మనకి ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఆ ఇవాళ ఫాస్ట్ యుగంలో నాటకం వేయించడం వల్ల నేను వాళ్ళకి ఏమి ఇస్తున్నాను, ఒక 50 మంది నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి ఏ విధంగా నాటకం వేయిస్తున్నాను, ఓ పక్కన ఇలాంటి నాటకం వేయిస్తూ కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాటక రంగంతో నేను కాంపీట్ అవుతున్నానా లేదా, పరిషత్తు నాటకం ఉంది, కమర్షియల్ నాటకం ఉంది, ప్రొఫెషనల్ నాటకం ఉంది, ఇవి మూడు అండి. ఈ మూడింటిలో నేను ఏ స్థితిలోకి నా నాటక రంగంలోని మిత్రుల్ని, నా టీంని తీసుకెళ్ళగలుగుతున్నాను అన్నది ఒక పెద్ద చర్చనీయమైనటువంటి అంశం అది. అలాంటి ప్రక్రియలో కూడా నేను కృతజ్ఞతలయ్యి నేను చాలా కొత్త పుంతలనే తొక్కిస్తున్నానని నేను నమ్ముతున్నాను. ఓకే అండి. ఈ నాటక రంగంలో, టీవీ రంగంలో, సినిమా రంగంలో మీరు ఎన్ని అవార్డులు తీసుకున్నారు ఇప్పటి వరకు? అవార్డ్స్ నేను చాలానే తీసుకున్నానండి. అవార్డ్స్ విషయానికి ఈ మధ్య నేను ఫేస్బుక్ లో ఏదో పోస్ట్ చేసినట్టు ఒక 1 ఇయర్ లోనే నాకు ప్రతిష్టాత్మకమైన 5 అవార్డులు, 6 అవార్డు మొన్న కూడా నేను తీసుకోవడం జరిగింది. బట్ నేను ఏమంటానంటే అవార్డులు అనేవి ఒక కొలమానం కాదు అన్నది నా నమ్మకం. వాస్తవంగా ఎలా అంటే చాలా మంది ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళని చాలా మంది
మీతోటి ఇంకొక వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు ఏ అవార్డులు తీసుకున్నారు, మీరు ఎంత అవార్డులు, ఎన్ని నందులు తీసుకున్నారు, లేకపోతే ఎన్ని అవార్డులు వచ్చాయి అంటే అది నేను పెద్ద కొలమానం లాగా ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకంటే అవార్డులు వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళ స్థితిని బట్టే అన్నది మనం పక్కన పెడితే, ఒక్కొక్కసారి మనం పనిచేసుకుంటూ వెళుతుంటే అవార్డులు వాటంతటవే మనం వెతుక్కుంటూ వస్తుంటాయి. అదే కొన్ని సందర్భాల్లో ఎంత గొప్ప దర్శకుడైనా, ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా, ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా కూడా పనిచేస్తూ వెళుతున్నా కూడా అవార్డులు వాళ్ళకి రాని సందర్భం మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అంటే అలాంటి సందర్భం వాళ్ళు నటులు కాదు, వాళ్ళు దర్శకులు కాదు, వాళ్ళు టెక్నీషియన్స్ కాదు అని మనం అనలేదు. అయితే అవార్డులు వచ్చిన వాళ్ళకి అదొక ప్రోత్సాహకం, రాని వాళ్ళకు కూడా వాళ్ళకేం తక్కువ కాదు. సరే, మీరు అవార్డుల విషయం అడిగితే నేను ఇంత హెచ్చరివాల్సిన అవసరం లేదు, కానీ అవార్డులు నాకు కూడా వచ్చాయండి. కందుకూరి వీరేశలింగం ప్రభుత్వ అవార్డుతో సహా మనతో సహా చాలా అవార్డులు ఈ మధ్య కూడా నేను ఈ సంవత్సరం కాలంలోనే నేను 6-7 ప్రతిష్టాత్మకమైన అవార్డులు నేను తీసుకున్నాను. గ్రేట్ అండి, కంగ్రాట్స్ అండి. అయితే ఒక చిన్న సందేహం, అంటే ప్రతి దానికి ఇప్పుడు వస్తుంది అనుకోండి, దాని వెనకనే ఒక నీడ ఉంటుంది. అలాగే ఇంత ఒక మహత్కార్యమైన అవార్డులు ఇవ్వడం అనే ప్రక్రియకు సంబంధించి కొన్ని పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. ఈ అవార్డులు అంటే పంపకాలే, ఇవన్నీ ముందు ముందు అనుకున్నవే అనే ఒక చిన్న ఇది అనిపిస్తుంది. అసలు ఈ అవార్డులు అంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవ్వాల్సిన అంశానికి ఎందుకు ఇవన్నీ అంటుకుంటున్నాయి ఈ మహిళలని? నేను ఇక్కడ అంటే నేను మీరు ఇప్పుడు మీరు చాలా క్లిష్టమైన ప్రశ్న వేశారు. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి, మన ప్రేక్షకులు కూడా తెలుసు. సినిమా రంగం అవార్డులు వేరు, నాటక రంగం అవార్డులు వేరు. సినిమా రంగం అవార్డుల గురించి మాట్లాడే స్థాయి నాకైతే లేదు ఫ్రాంక్లీ. నాటక రంగ అవార్డుల గురించి మాత్రం నేను మాట్లాడగలను. అవార్డులు అందరికీ రావు, మీకు తెలుసు. అవార్డులు కొంతమందికే వస్తాయి. అయితే ఆ వచ్చిన అవార్డులు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం, ఒక లైన్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఒక లైన్ ఏర్పడుతుందండి. రాని వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, మేము బాగా కష్టపడ్డాం, మేము బాగా చేసాం, మరి మాకెందుకు రాలేదని ఫీల్ అవుతారు. జనరల్గా కొన్ని సందర్భాల్లో నేను కూడా అలా ఫీల్ అయినవండి. కానీ వచ్చిన వాళ్ళు మేము బాగా చేసాం కాబట్టే మాకు వచ్చినాయి అని అనుకుంటే నాటక రంగంలో మాత్రం కొంచెం పొరపాటునే నేను అనగా, ది బెస్ట్ ఆ సందర్భంలో ఆ రోజున ఆ పరిస్థితుల్లో ఆ ప్రదర్శనలో ఎవరైతే గొప్పగా చేశారని అక్కడున్న వాళ్ళకి, వాళ్ళ మనస్తత్వాలకి అనిపించిందో వాళ్ళని గొప్పవాళ్ళుగా చేస్తారు తప్ప, వాళ్ళకి ఏదన్నా అవార్డు ఇస్తారు తప్ప, రాని వాళ్ళు బాగాలేదు, వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవడానికి అలాంటిది ఏమీ లేదండి. కేవలం వాళ్ళకి రాలేదన్న చిన్న బాధ, ఏమోనో ఒక అసూయ, అవన్నీ కలిసి ఇట్లాంటి పుకార్లు వచ్చే అవకాశం ఉంటుందంటారా? బాధ ఖచ్చితంగా ఉంటుందండి. బాధ వల్లనే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులకి వాళ్ళు లోనవుతూ ఉంటారు. ఒకటేనండి, కష్టపడితే అవార్డులు వెతుక్కుంటూనే వస్తాయండి. అవార్డులు రాలేదని పోరాటం మొదలు పెడితే మన దృష్టి అవార్డు మీద ఉంటుంది తప్ప మనం చేసే పని మీద ఉండదు అన్నది నా నమ్మకం. ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ అన్ని రంగాలు, ఒక మన ప్రపంచమే కాకుండా బయట ప్రపంచంలో కూడా అన్ని రంగాల్లోనూ పోటీలు ఉంటాయి. దానికి సంబంధించిన పోటీతత్వం కాస్త ముదిరి కొంచెం అసూయగా మారి ఇంకా వేరే వేరే స్టెప్లు కూడా వెళ్తుంది అనమాట. అదే రకంగా మన నాటక రంగంలో కూడాను ఈ రకమైన కమర్షియల్ థింకింగ్ వచ్చేసి ఒక రకమైన పగలు, ప్రతీకారాలు, రాజకీయాలు ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? లేదండి, అంత పెద్దగా రాజకీయం నాటకంలో లేదండి. నేను ఈ మధ్య చాలా కాలం నుంచి వింటున్నటువంటి ఒక బాధాకరమైన పదం, నాటకం ఈ స్థితిలో ఉంది ఏంటి, నాటకం అలా అయిపోయింది ఏంటి, కారణాలు ఏంటి అని అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు మనం వేరే నేను మీకు చెప్పగలను. బట్ ఏంటంటే, రాజకీయాలు ఎప్పుడూ నాటకాన్ని చెడగొట్టలేదండి. నాటకం ప్రేక్షకుల్ని చెడగొట్టలేదు, నాటకంలో ఉన్న రాజకీయాలు నాటక రంగాన్ని చెడగొట్టలేదు. నాటకం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంది, అది స్వచ్ఛతని అలా క్యారీ చేస్తూనే ఉందండి. అంతేగాని ఈ పరిషత్తులు, ఈ పోటీలు వీటిలో ఎటువంటి రాజకీయాలు లేవంటారు? నేను మీకు ఇందాక కూడా నేను మీతో చెప్పినట్టు
అంత స్థాయిలో పెద్ద రాజకీయాలు ఏం లేవండి. రాజకీయం అని ఎవరంటారు అని అంటే ఒకటి రెండు మూడులో కాకుండా నాలుగులో ఐదులో ఉన్నవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వాళ్ళు మనుషులే కదా. దాన్ని మనం బయటికి తీసుకునేది ఏదో రాజకీయం అనుకుంటే అలా ఏం లేదు. ఇవాళ ఏకి బికి సికి ఇక్కడ వస్తే అదే ఏకి ఇంకొక దగ్గర సి స్థానం రావచ్చు, అదే సికి ఇంకొక దగ్గర ఏ స్థానం రావచ్చు, సమ్టైమ్స్ డి కూడా ఏ స్థానంలోకి రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్, నేను చెప్పాను కదా మీకు, నాటక రంగంలో ఇది ఒక మూవీ కాదు. ఒకసారి షూట్ చేసేస్తే ప్రతి సెల్యులాయిడ్ స్క్రీన్ మీద అదే విధంగా వెళుతుంది అనడానికి. మన నాటకంలో ఒకరోజు ఒక డైలాగ్ డెలివరీలో ఒక అండ్ డౌన్స్ లో కొంత తేడా రావచ్చు, ఒక దగ్గర ఎక్స్ప్రెషన్స్ లో కొంత మార్పులు ఏమైనా రావచ్చు. ఈ ప్రయాణంలో ఈ రకమైనటువంటి ఇదిలో ఒక్కొక్క దగ్గర ప్రదర్శనలో ఎత్తు పల్లాలు హెచ్చు తగ్గులు ఉంటాయి. దానివల్ల దానికి సంబంధించి అక్కడ ఉన్న జడ్జిలు అవార్డులు ఇస్తుంటారు. ఒక్క మాట నేను సరే మీరు అవార్డుల గురించి పదే పదే చెప్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. ఇది మీరు దయచేసి సంచలనం కింద ఎక్కడండి. ఏంటంటే మన దగ్గర ఉన్న పోటీ పరిషత్తుల్లో ఒక పారామీటర్ లేదండి. ఆ పారామీటర్ తీసుకుని ఈ పారామీటర్లో ఉంటేనే వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాము, లేకపోతే ఈ పారామీటర్లో ఉంటేనే వీళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇస్తాము అన్న ఫస్ట్ ఒక వ్యవస్థ మన దగ్గర లేనప్పుడు నాకు ముందు వచ్చింది వీడికి సెకండ్ వచ్చింది, లేకపోతే నాకు సెకండ్ ఎందుకు వచ్చింది వాడికి ముందు ఎందుకు వచ్చింది అని అనుకోవడంలో చాలా అవివేకం అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి విభిన్నమైన మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్ అని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.